ओम श्री महागणाधिपतये नमः। वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। यंदरो महानुभावुलु अंदरिकी वंदनालु। हैंदव धर्मान्नि प्रचारं चेस्तू रूपोंदिंचिन एन्नो भक्ति गीताल क्यासेट्लनु विडुदल चेसिन जयसिंदूर एंटरप्राइजेस मदनपल्ले वारु, श्रीमद्विराट पोतुलूरी वीरब्रह्मेन्द्र स्वामुल वारी चरित्रनु, वारी दिव्य कालज्ञान प्रवचनान्नि आडियो क्यासेट्लगा अखिलांध्र श्रोतलकु अंदजेसिनारु। ఆ కాలజ్ఞాన ప్రవచనాన్ని ఆలకించిన శ్రోతల కోరికపై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మనుమరాలు సాక్షాత్తు జగన్మాత అయిన శ్రీ ఈశ్వరీదేవి దివ్య చరిత్రను రూపొందించాం। విజ్ఞులైన భక్తులు శ్రద్ధాభక్తులతో ఈ పురాణ ప్రవచనాన్ని ఆలకించి శ్రీ ఈశ్వరీ అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులై సకల ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందుదురుగాక। సర్వమంగళ మాంగళ్యి శివే సర్వార్థ సాధకి శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే। ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః। ఓం శ్రీ ఈశ్వరీ దేవే నమః। కాచ్యాయనాయ విద్మహే బ్రహ్మ పౌత్రీ చ ధీమహి తన్నో జగదీశ్వరీ ప్రచోదయాత్। ఏ కాలమున ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఆ యుగములలో దేశ కాల మాన పరిస్థితులకు అనుగుణంగా భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు। శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతారాలు ఆయా యుగాలలో దుష్ట శిక్షణ చేసి ధర్మస్థాపన చేస్తే ఈ కలియుగంలో సద్గురువు రూపంలో అవతరించి మానవునికి అవసరమైన ఇహ పర శ్రేయస్సును చేకూర్చే జీవన విధానాన్ని బోధిస్తున్నారు। ఈ విధమైన ధర్మస్థాపనకు అవతరించిన మహనీయుడు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు। వీరు త్రికాలజ్ఞులుగా పేరుగాంచి వారు రచించి మానవాళికి అందించిన మధుకలసం భవిష్యత్ కాలజ్ఞానం। శ్రీ బ్రహ్మంగారు ఎన్నో ప్రాంతాలను సందర్శించి తన దివ్య ఆత్మజ్ఞాన అద్వైత బోధల ద్వారా ఎందరినో తరింపజేసి జీవ సమాధి నిష్టాగరిష్ఠులయ్యారు। ఆ తర్వాత స్వామివారి మహిమలకు వారసురాలిగా వారి పౌత్రికగా అవతరించి మానవాళిని తరింపజేసిన ఈశ్వరీదేవి శ్రీ వీరబ్రహ్మంగారి కుమారుడైన శ్రీ గోవిందాచార్యులు వారి సహధర్మచారిణి గిరమ్మగారుల పుత్రికగా జన్మించారు। శ్రీలక్ష్మి పార్వతి సరస్వతీ మాతల అంశతో ఈ భూమిపైన జన్మించిన తల్లి పూర్వ వృత్తాంతాన్ని శ్రీ బ్రహ్మంగారు ఆనాడు ఇలా చెప్పారు। అది శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి ఆదివారం కంది మల్లయ్యపల్లి వేలాది భక్తజనులతో క్రిక్రిసి ఉంది। ఆ మహత్తర ముహూర్త కాలంలో శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి నిష్టాగరిష్ఠులయ్యేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి। నిరంతర శ్రీగురునామ స్మరణతో ఆ ప్రదేశం ప్రతిధ్వనిస్తుండగా శ్రీ బ్రహ్మంగారు తన కుమారులను కుమార్తెలను దగ్గరికి పిలిపించి నాయనలారా మీకేమైనా సందేహాలుంటే తెలియజేయండి అనగా వారి కుమారుడైన శ్రీ గోవిందాచార్యులు తండ్రి పాదపద్మాలకు నమస్కరించి తండ్రి ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా మీ కుమారులుగా జన్మించి అదృష్టాన్ని మీరు కలిగించారు మేము ధన్యులమయ్యాం అయితే మీ కుమారులుగా మీ వారసత్వాన్ని పొందగలిగాం కానీ మీ అంతటి వారం కాలేమా మీ జ్ఞాన సంపదను మీ వారసులుగా పొందలేమా అన్న చింత మమ్ములను నిరంతరం దహించి వేస్తుంది। మహమ్మదీయుడైన సిద్ధుడు మీ ద్వారా అద్వైత జ్ఞాన సిద్ధిని పొందాడు కానీ మీ కుమారులుగా జన్మించిన మాకు ఆ అదృష్టం లేదా అని వేడగా చిరునవ్వుతో విన్నారు బ్రహ్మంగారు। నాయనలారా జ్ఞానసిద్ధిని పొందడానికి కులం మతం అవరోధం కాదు। ఇక సిద్ధయ్య విషయానికి వస్తే అతడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు। పూర్వజన్మలో తెలియక ఒక గోవును చంపినందువల్ల ఆ పాప ఫలితానుసారం మహమ్మదీయుడై జన్మించాడు। అయితే గురుసేవాభాగ్యం వల్ల పునీతుడై ఈనాడు శిష్యుడంటే సిద్ధయ్యే అనిపించుకున్నాడు। అతని గురుసేవ ఉన్నదే అది సామాన్యం కాదు। పుట్టుకతో జ్ఞానులైన శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని,
శ్రీరాముడు వశిష్ఠ మునీంద్రుని సేవించి జాతికి ఆదర్శం అయ్యారు. ఆ విధంగానే సిద్ధయ్య గురుసేవాదక్షుడై సద్గురు కృప పొంది చిరస్మరణీయుడైనాడు. ఇక నా సాంగత్యం వల్ల సిద్ధయ్య మాత్రమే కాదు, మీరు కూడా ధన్యులైనారు అని చెప్పి చిన్నగా నవ్వుతూ, నాయనా, ఇనుముకు పరుసు వేది తాకినంత మాత్రమే అది బంగారంగా మారుతుంది. అదేవిధంగా నాచే చెప్పబడిన జ్ఞాన రహస్యములు విన్నటువంటి మీరు అజ్ఞానులుగా మారరు. ఇక నీవు ధర్మాచరణతో జీవితాన్ని సాగించు. నీ గర్భాన పంచమహామాతలు ఉద్భవిస్తారు. శ్రీ ఈశ్వరీదేవి, కాశ్యాంబ, కాళమ్మ, శరవమ్మ, శంకరమ్మ వారి పేర్లు. వారిలో ఈశ్వరమ్మ ఉన్నదే సాక్షాత్తు పరమేశ్వరీ అవతారం. ఈమె గొప్ప మహిమ కలిగి లోక విఖ్యాతి పొందుతుంది. అనేక మహిమలు చూపి జనులకు జ్ఞానప్రదాయని అయి విరాజిల్లుతుంది. ఈ మహాతల్లి నీకు కుమార్తెగా జన్మిస్తుంది. నాచే రచించబడిన సాంద్ర సింధు వేదమనే కలజ్ఞానం భవిష్యత్తును తెలియజేస్తే శ్రీ ఈశ్వరమ్మ నోటి నుండి వెలువడే మాట అప్పటికప్పుడే జరిగి తీరుతుంది. ఆమె కూడా ఆమె కర్తవ్యాన్ని నిర్వర్తించి నాకు మళ్ళీ జీవసమాధినిష్టను పొందుతుంది. శ్రీ ఈశ్వరీదేవిని కన్న తండ్రిగా నీవు లోకపూజితుడవై వర్ధిల్లుతావు అని పలికి అక్కడ ఉన్న భక్తులకు స్వాంతన కలిగించే వాక్యాలు చెప్పి ధర్మాచరణతో జీవిస్తూ తన భక్తులైన వారి చెంత తానెప్పుడూ ఉంటానని ప్రమాణం చేసి సజీవ సమాధి చెందారు శ్రీ బ్రహ్మంగారు. శ్రీ బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన తర్వాత లోకమాత సాక్షాత్తు ఈశ్వరీ అంశ సంభూతురాలైన శ్రీ ఈశ్వరమ్మ, శ్రీ గోవిందాచార్యులు, శ్రీమతి గిరిమ్మల ప్రథమ సంతానంగా ఆవిర్భవించింది. శ్రీ జైజినాయన బ్రహ్మంగారి వాక్కు ప్రకారం తమకు జన్మించిన ఆ మహాతల్లిని చూచి ఆ తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు శ్రీ ఈశ్వరమ్మ చిన్నతనంలోనే అందరి మన్ననలను పొందగలిగింది. సామాన్య బాలిక వలె సాధారణంగా అందరి పిల్లలతో కలిసి పాఠశాలకు వెళ్ళేది. చిన్ననాడే అమరము, ఆంధ్రనామ సంగ్రహము, బాలరామాయణం, వసుచరిత్ర, మనుచరిత్ర, పతంజలి యోగశాస్త్రము, తర్క మీమాంస శాస్త్రాలను అభ్యసించింది. అయితే ఎప్పుడూ శ్రద్ధగా విద్యాభ్యాసం చేసినట్లు కనిపించకపోయినా పూర్వజన్మ వాసనా విశేషము చేత ఆ మహాతల్లి భారత భాగవతాది గ్రంథాలయందు, సంస్కృతాంధ్ర శాస్త్రములయందు పాండిత్యాన్ని సంపాదించగలిగింది. తోటి బాలికలతో ఆడుకునేది కాదు, నిరంతరం యోగాభ్యాసం చేస్తూ సద్గ్రంథ పఠనం చేస్తూ తీవ్రమైన యోచనలో మునిగి ఉండేది. చిన్ననాడే ఆమె చేష్టలను గమనించిన వారు ఈమె తప్పక గొప్ప యోగిని కాగలదన్న జైజినాయన వాక్యాన్ని స్మరించుకునేవారు. ఇలా కాలం గడుస్తోంది. ఒకనాడు శ్రీ గోవిందయాచార్యులు శయ్యపై పరుండి తీవ్రమైన ధ్యాననిష్టలో మునిగిపోయారు. అలా రెండు మూడు రోజుల పాటు సమాధి స్థితిలో ఉండిపోవడంతో వారి ధర్మపత్ని అయిన గిరమ్మతో పాటు బంధుమిత్రులంతా శ్రీ గోవిందాచార్యులు మరణించారని దుఃఖించసాగారు. ఆ సమయంలో 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్న శ్రీ ఈశ్వరమ్మ ఈ పరిస్థితిని గమనించి బంధుమిత్రులందరినీ ఓదార్చి దుఃఖంతో కుమిలిపోతున్న తల్లిని సమీపించి, అమ్మా, దుఃఖించవలసిన పనేమీ ఇక్కడ జరగలేదు. నీవు అకారణంగా చింతిస్తున్నావు. ఇక నాయనగారు నిరంతర తపోనిష్ఠుడు, బ్రహ్మ విద్యా పారంగతుడు. ఆయన తదేక ధ్యానంలో మునిగి భౌతిక ప్రపంచాన్ని మరచి పరమాత్మతో తన ఆత్మని మమేకం చేసి ఉన్నారే కాని మరణించలేదు. నీవు అనవసరంగా విచారించకు అని స్వస్థత వాక్యాలు పలికి తన తండ్రి పరుండి ఉన్న శయ్యపై కూర్చుని తన జైజినాయన గారైన శ్రీ బ్రహ్మంగారి దివ్య ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ తన తండ్రి శరీరాన్ని స్పృశించింది. ఆ పిమ్మట అగ్నిని వేల్చి సాంబ్రాణి ధూపంతో తన తండ్రి శరీరాన్ని ఆ గదిని నిండునట్లుగా చేసింది. ఆ గది నిండిన సాంబ్రాణి ధూపం శ్రీ గోవిందాచార్యుల వారి జ్ఞానేంద్రియముల గుండా ఆయన శరీరంలోకి ప్రవేశించింది. శ్రీ బ్రహ్మంగారి ద్వాదశాక్షరి మంత్రోచ్చారణ ప్రభావంతో పరమాత్మలో లీనమై ఉన్న గోవిందాచార్యుల వారి ఆత్మ తిరిగి వారి దేహంలోకి ప్రవేశించింది. ఆయన శరీరంలో చలనం ప్రారంభమై
గోవిందాచార్యుల వారు పైకి లేచారు. ఈ విషయం తెలియగానే ఊరు ఊరంతా వారింటి ముందు చేరి ఈశ్వరమ్మను సాక్షాత్తు జగదీశ్వరి అని కొనియాడారు. ఈ లీల సంగతి ఆ ప్రాంతమంతా ప్రాకింది. మెరుపు ఉరుము రానున్న గాలివానను సూచించినట్లు ఈశ్వరమ్మ నుండి దివ్య లీలలు వర్షించనున్నాయని తెలిపే శంఖారావమైంది ఈ లీల. ఇలా కాలం గడుస్తోంది. శ్రీ ఈశ్వరీదేవి యుక్త వయస్కురాలయ్యింది. ఆమె తల్లిదండ్రులు ఆ మహాతల్లికి వివాహం చేయాలనే సంకల్పంతో వరాన్వేషణ చేయసాగారు. ఈ విషయం తెలిసి జగన్మాత ఈశ్వరీదేవి తన తల్లిదండ్రులతో, జననీ జనకులారా, మీరు నాకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నా మనస్సుంది, ఇది ప్రాపంచిక విషయాలపై ఆసక్తి చూపించడం లేదు, సరికదా? ఈ లౌకిక వ్యవహారాలంటేనే ఏవగింపు కలుగుతోంది. సర్వవ్యాపి అయిన పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసం నా మనస్సు ఉవ్విళ్ళూరుతోంది, దయచేసి నన్ను ఈ లంపటంలోకి లాగకండి అని పలుకగా ఆమె తల్లిదండ్రులు అలనాడు శ్రీ వీరబ్రహ్మంగారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని సర్వబాధ్యతలు జయజినాయనికి అప్పగించి నిర్లిప్తులైనారు. శ్రీ ఈశ్వరమ్మ కాలం గడిచే కొద్దీ ప్రాపంచిక విషయాలు పట్టించుకోవడం మానివేసింది. నిరంతరం తపోనిష్టతో ధ్యానంలో మునిగి ఉండేవి. ఇలా ఉండగా ఒకనాడు ఒకనొక దినమున అమ్మవారు సమీపంలో ఉన్న చిన్న కొండపై కూర్చుని తపోనిష్టలో మునిగి భగవద్ బ్రహ్మానందాన్ని అనుభవించుతుండగా ఆ ధ్యానంలో అమ్మవారికి శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దర్శనమయ్యింది. ఆనందంతో అమ్మవారు శ్రీ బ్రహ్మంగారిని పరిపరి విధాలా స్తుతించి, మహానుభావ, ఎన్ని జన్మల పుణ్యఫలమో నేను మీకు పౌత్రికగా జన్మించే వరమిచ్చాను. ఇక నా స్థితి అంటారా, అది మీరు ఎరిగినదే. ఇక మీరు మాత్రమే నాకు కర్తవ్యాన్ని ఉపదేశించగలరు. నా జన్మను సార్థకం చేసుకునే విధానాన్ని నాకు తెలియజేసి నాకు మార్గం చూపండి అని ప్రార్థించగా పరమపురుషుడు శివకేశవులు ఏకరూపమైన శ్రీ వీరబ్రహ్మంగారు చిరునవ్వుతో, బిడ్డా, నీవు సాక్షాత్తు త్రికళా స్వరూపిణిది. లక్ష్మీ సరస్వతి పార్వతీదేవుల ఏకస్వరూపం ఏదైనా ఉంటే అది నీవే. ప్రపంచోద్ధారణకు మానవాళికి ఆధ్యాత్మిక చింతనను కలిగించి వారిని ధర్మబద్ధమైన జీవితం వైపు నడిపించడానికే నీవు ఆవిర్భవించావు. ఇక ఆలస్యం చేయకు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన నీవు మానవాళిని ఉద్ధరించే సమయం వచ్చింది. ఇక నీ కర్తవ్యం వైపు పయనించు అని సెలవిచ్చి అంతర్ధానమయ్యారు. పులకిత హృదయంతో ఈశ్వరీదేవి ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విధంగా జయజినాయన దర్శనంతో పాటు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన అమ్మవారు తన తండ్రి గోవిందాచార్యుల ఆజ్ఞతో శ్రీ బ్రహ్మంగారి మఠానికి అధ్యక్షురాలై స్వామివారి ఆరాధన తన పర్యవేక్షణలో జరిపించుటకు సంకల్పించింది. శ్రీ అమ్మవారి ఆధ్వర్యంలో శ్రీ జయజినాయన ఆరాధన జరగడంతో అందరూ ఆనందంతో ఆరాధనా శుభలేఖలు వ్రాయుచూ అందులోనే కాలజ్ఞాన సౌజన్య పత్రికలను పొందుపరిచి ప్రతిభక్తునికి దేశదేశాలకు పంపించారు. మహోజ్వలంగా నయనానందకరంగా శ్రీ స్వామివారి ఆరాధనోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి సోమవారం రోజున ఆరంభమయ్యాయి. ఆ రోజున వేలాది మంది భక్తులు కందిమల్లయ్య పల్లెను చేరారు. శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ధూప దీప నైవేద్యాలతో పూజించి మరుసటి రోజు ఏకాదశిన స్వామివారి కైంకర్యాన్ని చేసి తీర్థ మహాప్రసాదాలను శ్రీ ఈశ్వరీ అమ్మవారి దివ్య హస్తాల ద్వారా పొందారు. ఆ దినమున శ్రీ జయజినాయన వారిచే రచించబడిన కాలజ్ఞానాన్ని అమ్మగారు వివరించగా భక్తులు శ్రద్ధతో ఆలకించి ధన్యులయ్యారు. కాలజ్ఞానాన్ని ప్రవచిస్తూ శ్రీ ఈశ్వరీదేవి అక్కడ ఉన్న వేలాది భక్తులతో, నాయనలారా, అనేక జన్మలలో పరమోన్నతమైనది మానవ జన్మ. పూర్వపుణ్య ఫలం వల్లనే జీవికి మానవ దేహం లభిస్తుంది. దీని ద్వారా మాత్రమే మానవుడు స్వధర్మాన్ని పాటిస్తూ ధర్మార్థ కామ మోక్షాలను సాధించగలడు. ఆ సాధన సమర్థవంతంగా సాగాలంటే సద్గురు శరణాగతి అవసరం.
సద్గురుడైన శ్రీ వీరబ్రహ్మంగారి పాదపద్మాలను వారిచే చెప్పబడిన ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మహత్తరమైన ద్వాదశాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ధర్మ మార్గంలో చరించండి. ఇక్కడ ధర్మం ఉన్నదే, అది దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతుంటుంది. కనుక ఎప్పటికీ ఏది ధర్మం అన్న సందేహం కలగవచ్చు. ఏ కాలంలోనైనా ప్రతి మనిషి తనకు ఏది జరగాలని కోరుకుంటాడో అదే ఇతరులకు చేయాలి. ఏదైతే తనకు జరగకూడదని భావిస్తాడో దానిని ఎవరికీ చేయకూడదు. ఇదే మనకు ఋషులు చెప్పిన ధర్మం. కనుక ఎవరికీ ఎటువంటి చెడు జరగడానికి మనం కారణం కాకూడదు అని వివరించి శ్రీ జయజనాయన గారి కాలజ్ఞాన వాక్యాలను విడమరిచి తెలియజేసింది. అంతేకాకుండా శ్రీ బ్రహ్మంగారి ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఎవరైతే చిత్తశుద్ధితో స్వామివారినే మనసులో నిలిపి జపిస్తారో వారు 12,000 జపించాక శ్రీ జయజినాయన మంత్రసిద్ధి కలిగించి స్వప్న దర్శనమిస్తారు. ఆ తదుపరి కంటికి రెప్పలా తన భక్తుని కాపాడుకుంటాడని అమ్మగారు తెలియజేయగా విన్నవారు ఆనందభరితులైనారు. ఆ విధంగా అమ్మవారు శ్రీ వీరబ్రహ్మంగారి ఆరాధనా ఉత్సవాలను విజయవంతంగా ముగించారు. శ్రీ బ్రహ్మంగారు సిద్ధయ్యను తన చెంతకు ఏ విధంగా పిలిపించుకుని ఉత్తమ శిష్యుడిగా లోకానికి తెలియజేశారు, అదేవిధంగా శ్రీ ఈశ్వరీదేవి కూడా సుబ్బయ్యాచార్యులు అనే ఒక మందబుద్ధిని తన చెంతకు రప్పించి అతనికి మంత్రోపదేశం చేసి యోగిగా మలచినారు. ఈ సుబ్బయ్యాచారి గుంటూరు జిల్లా నరసారావుపేట తాలూకా రూపనగుంట దేనవరం అనే గ్రామంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని సర్వకాల సర్వావస్థలలో పూజించే శివకోటయాచారి సావిత్రమ్మ అనే పుణ్యదంపతులకు పూర్వపుణ్యవశాన 5వ కుమారుడుగా జన్మించాడు. ఈ శివకోటయాచారి గారు నిరంతర శివోపాసకుండై శివకేశవ అవతారకుడుగా శ్రీమద్విరాట్ పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని సర్వకాల సర్వావస్థలయందు సేవిస్తూనే ఉండేవారు. శివకోటయాచారి గారు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని ఆ గ్రామంలోనే ఉన్న శ్రీ గురులింగయాచారి గారి కుమార్తె అయిన సావిత్రమ్మను వివాహమాడారు. ఈమె భూతదయా హృదయం గల పుణ్యాత్మురాలు. వీరు తమ వివాహానంతరం తమ గృహమునందు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శ్రీ విశ్వకర్మ భగవానుని పీఠమున ఉంచుకుని త్రికాలములందు నిత్య నైవేద్య దీపారాధనలచే పూజించేవారు. శ్రీ గురు కటాక్షము ద్వారా సత్పుత్ర పుత్రికా ప్రాప్తి కోసం అనునిత్యం శ్రీ గురుదేవుని వేడుకునేవారు. ఒక దినమున శ్రీ శివకోటయాచారి గారు నిత్య కృత్యాదులను తీర్చుకుని శ్రీ స్వామిపీఠము వద్దకు చేరి ధూప దీపంబుల అష్టోత్తర శతనామాలతో పారాయణ చేసి తమకు ఒక సుగుణ గుణశ్రేష్ఠుడైన పుత్రుని ప్రసాదించమని మనసంతయు ఆయన మీద లగ్నం చేసి వేడుకునుచుండగా అదే సమయాన పీఠము నుండి ఉన్నట్లుండి తదాస్తు అనే శబ్దం వినబడింది. ఈ విషయం భార్యకు తెలియచేయగా ఆమె కూడా ఆనందభరితురాలై నిత్యం ఆ గురుదేవుని పూజించసాగింది. కొన్నాళ్లకు శ్రీ జగద్గురు కటాక్షంతో సావిత్రమ్మగారు గర్భవతి అయి మగ శిశువును ప్రసవించారు. ఈ బాలునికి శ్రీ వీరగురుని దివ్యనామమైన వీరాచారి అని నామకరణం చేశారా దంపతులు. అట్లే తదుపరి వీర నాగయాచారి, వీర మల్లికార్జునాచారి, వీరభద్రయాచారి, వీర సుబ్బయాచారి అనే పుత్ర పంచకాన్ని కన్నారు. ఈ 5 తల్లిదండ్రులను దైవస్వరూపులుగా పూజించుచు పెద్దల యడ గౌరవభావంతో అతిథి అభ్యాగతులను గౌరవించుచు నిరంతరం శ్రీ జగద్గురువును పూజించేవారు. వీరిలో మొదటి 4 విద్వాంసులక్కడ విద్య నేర్చి తమ కులవృత్తి యందు నిష్ఠాగరిష్ఠులైనారు. ఆ తదుపరి ఆ 4 వివాహం చేసుకున్నారు. 5వ వాడైన శ్రీ వీర సుబ్బయ్యాచార్యులు మాత్రం స్థూలకాయంతో చదువు సంజలు లేక ఇంటి పనులను పొలం పనులను చేయుచు పశువులను కాయిస్తూ ఉండేవాడు. వీనికి చదువు నేర్ప ప్రయత్నించి తండ్రి విఫలుడయ్యాడు. ప్రతి పిల్లవాడు ఇతన్ని పరిహాసమాడేవారు. చివరకు తన కులవృత్తి నేర్ప ప్రయత్నించి అందులో కూడా సుబ్బయ్యాచారి కృతకృత్యుడు కాలేకపోయాడు. అప్పటికే సుబ్బయ్యాచార్యులకు 18 వచ్చాయి. వీరి ఇంటిలో
ప్రతి సాయంత్రం అందరూ శ్రీ జగద్గురు కాలజ్ఞాన పారాయణ చేయుచు భజనలు చేసేవారు. కాని సుబ్బయాచారి గారు ఒకరోజు కూడా శ్రీ గురుదేవుని పీఠం కడకపోయేవాడు కాదు. ఇతని ప్రవర్తనకు తల్లి ఎంతో చింతించేది. ఇలా కాలం గడుస్తోంది. ఒకనాటి రాత్రి వేళ శ్రీ సుబ్బయాచార్యుల గారి తల్లిదండ్రులు తన చిన్న కుమారుడైన సుబ్బయాచార్యుని పిలిచి, నాయన, నీకు 20 సంవత్సరాలు వస్తున్నాయి. ఇంతవరకు విద్యాబుద్ధులు గాని మన కులవృత్తి గాని నేర్చుకునక ఉంటివి. నీ అన్నగారులు వివాహములు చేసుకుని భార్యాబిడ్డలతో సంఘంలో అందరి చేత గౌరవ మర్యాదలు పొంది మన్ననలు పొందుతున్నారు. కాని నీవు అందరి చేత పరిహసింపబడుతున్నావు. ఇదంతా సర్వేశ్వరుని వరప్రభావమో లేక పూర్వపుణ్య ఫలమో తెలియకున్నది అని అతనితో చెప్పి దుఃఖించారు. అంతటి సుబ్బయాచార్యులు తన తల్లిదండ్రులతో, నేనేమి చేయుదనమ్మా, నన్ను ఏ పనికి రానివానిగా ఆ జగద్గురువే సృష్టించినాడు. వృక్షమునకు అన్ని ఫలములు మంచివి ఉండవు కదా, అదే విధముగా నీ గర్భమున జన్మించిన 5గురిలో నన్ను లేనివానిగా చూచుకుని 4 కుమారులుగా భావించండి. నేను కులవృత్తిని విద్యను నేర్చుకోలేక అసమర్థుడనయ్యాను. ఎందుకో ఈ బ్రతుకు మీద రోసి ఎన్నోసార్లు ప్రాణత్యాగం చేసుకోవాలని ప్రయత్నించాను. అక్కడ ఎవరో విభూతిదారి నన్ను పక్కకు నెట్టినట్లయింది. తల్లిదండ్రులారా, నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేకున్నది. నా కర్మఫలం ఈ విధంగా ఉంటే ఎవరేమి చేయుదురు అనగా, దానికి తల్లిగారైన సావిత్రమ్మ గారు దుఃఖించుచు కుమారుని గుండెలకు హత్తుకుని, నాయన, మాకు వృద్ధాప్యం వచ్చినది. మా ప్రాణమున్నంత వరకు నీవు ఎక్కడికీ పోవలదు అని చెప్పి అందరూ రాత్రి పరుండిది. కాని సుబ్బయాచార్యులకు రాత్రి 2 గంటల వరకు నిద్ర పట్టనేలేదు. ఏదియో ఆలోచించుచూ నిద్రించుచుండగా ఆ రాత్రి 3వ జాము వేళ శ్రీ సుబ్బయాచార్యులు నిద్రించు సమయాన అతనికి స్వప్నమునందు విభూతిదారి అయి కాషాయాంబరాలు ధరించి ఆజానుబాహుడైన ఒక మహానుభావుడు కనిపించాడు. సుబ్బయ్యాచార్యులను చూచి, నాయన, నీవు ఇల్లు వదిలి నా మఠమునకు రమ్ము. నీ కష్టములను తొలగించదను, ఆలస్యము చేయకు. నీకు జనన మరణ రహితంబగు పరమపదం పొందు మార్గాన్ని చూపేందుకు నా మఠంలో ఒక మహాదేవి కలదు. ఆ మహాదేవి 3 దినముల క్రితమే నా వద్దకు ఒక భక్తాగ్రేసరుడు వచ్చుతున్నాడని తన భక్తాదులందరికీ తెలిపి నీ రాకకై ఎదురుచూచుతున్నది. ఆ వీరమాతచే నీకు స్వరూప జ్ఞాన సూర్యోదయం కలగగలదు. నీవును నా వరంబున పుట్టినవాడు అగుడచే నీవును సిద్ధయ్య అంతటి వాడగుదవు. నీవు ఎన్నిసార్లు ప్రాణత్యాగం కొరకు ప్రయత్నించినా నిన్ను ఆపి నా మఠమునకు నడుచు వరకు కాపాడుచున్నాను. బిడ్డ, త్వరపడి వెంటనే బయలుదేరమని చెప్పి అదృశ్యుడయ్యాడు. కొంతసేపటికి లేచి కూర్చుని స్వప్నాన్ని తలుచుకుంటూ ఉన్నారు సుబ్బయాచార్యులు. ఏ స్వప్నంలో అయితే ఆయనకు శ్రీ గురుదేవుని స్పర్శ తగిలిందో అప్పుడే అతని అజ్ఞానం పటాపంచలై జ్ఞానోదయమైంది. స్నాన సంధ్యలు తీర్చుకుని ఇంటిలోని శ్రీ స్వామివారి పీఠం వద్దకు పోయి శిరస్సాష్టాంగ దండ ప్రమాణం చేసి శ్రీ స్వామి ఆజ్ఞ ప్రకారం దక్షిణముఖంగా బయలుదేరి 3 రోజులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం చేరారు శ్రీ సుబ్బయ్యాచార్యులు. 3 రోజుల నుండి నిద్రాహారాలు మాని ఏక బికిన ప్రయాణం చేయడం వలన ఆ బడలికతో మఠంలోని ఒక బండపై పరున్నారు సుబ్బయ్యాచార్య. ఎంత పొద్దిక్కినను నిద్రలేవకనే నిద్రించుతున్నారు. ఇంతలో శ్రీ ఈశ్వరీ మహాదేవి అక్కడ గుంపుగా ఉన్న వారి వద్దకు పోయి పరిస్థితిని గమనించి, ఇతడు ఎవరో పరదేశీ ఉన్నట్లు ఉన్నాడే, 3 రోజుల నుండి భోజనం చేయక ఉండడం వల్ల బడలికతో నిద్రించుతున్నాడు అని చెప్పి ఆ మహాదేవి అతని వద్ద కూర్చుని అతని తలపై తన అమృత హస్తాన్ని ఉంచింది. అంతటా ఇంతకు మునుపు అక్కడ గుమిగూడిన జనం ఎంత నిద్ర లేపిననూ లేవని అతడు శ్రీ ఈశ్వరీదేవి గారి పవిత్ర హస్తం సోకినంతనే దిగ్గున లేచి కూర్చున్నాడు. ప్రక్కనే ఉన్న శ్రీ అమ్మవారిని చూడగానే స్వప్నములో శ్రీ స్వామి చెప్పిన మహాదేవి ఈమియే అని భావించి ఆ మహాదేవి పాదార విందములపై పడి శిరస్సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు. అప్పటి వరకు అతనికి ఉన్న ఆకలి దప్పులు ఆమె పవిత్ర పాదాలు తాకినంతనే అదృశ్యమయ్యాయి. అతనిలో జ్ఞానజ్యోతి వెలిగి ధైర్యస్థైర్యాలు పెరిగాయి. తదనంతరం ఆ మహాదేవి అతని పాదాలపై నుండి లేపి శీఘ్రమేవ ఆనంద ప్రాప్తిరస్తు అని దీవించి అతనితో, నాయన, నీవెవరవు, నీది ఏ ఊరు,
నీ తల్లిదండ్రులు ఎవరు అని అనేక విధాలుగా ప్రశ్నించాను. శ్రీ అమ్మవారు అడిగిన ప్రశ్నలకు సుబ్బయ్యాచార్యులు తన వృత్తం చెప్పి స్వప్నంలో కలిగిన విషయాలను శ్రీ అమ్మగారికి విన్నవించారు. తల్లి, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరు. ఈ పాపిని ఏ విధంగా పునీతుని చేయుదవు అనే పట్టరాని దుఃఖంతో ఆ మహాదేవి పాదంబులపై పడి రోదించసాగాడు. అంతటా మహాదేవి కరుణించి సుబ్బయ్యాచార్యులతో, నాయన, ఎవ్వరూ లేరని అబద్ధం చెబుతున్నావు, అయినా నాకన్నీయూ తెలుసును. నీ విషయం గడిచిన శ్రీ జయజనాయన గారి ఆరాధన రోజున భక్తులకు కాలజ్ఞాన బోధ చేయు సందర్భంలో భక్తులతో నీ విషయమై వారితో కొన్ని దినములకు ఒక భక్తుడు ఈ మఠమునకు రాగలడు అని చెప్పి ఉన్నాను. ఈ మూడు దినముల నుండి నీ రాక గురించి అందరికీ చెబుతూనే ఉన్నాను. శ్రీ జయజనాయన గారైన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నిన్నిచ్చటికి తోడ్కొని వచ్చారు. ఇక చింత వదిలి ఆత్మధ్యాన చింతనాపరుడుగా తయారు కావలను అని చెప్పి అతనిని శ్రీ జయజనాయన గారి సమాధి వద్దకు పిలుచుకుపోయి, నాయన, శ్రీ జయజనాయన బ్రహ్మంగారి కృపా కటాక్షాల వలననే నీవు ఇక్కడికి రాగలిగావు. ఆ మహనీయుని కృపను పొందిన నీవు ధన్యుడవు. ఇక నీ పూర్వచింతను విడిచిపెట్టి శ్రీ స్వామివారి చింతనలో కాలం గడుపు. ఇక మీదట స్వామివారి జీవ సమాధికి నిత్య ధూప దీప ఆరాధన చేయుచు ధర్మబద్ధుడవై చరించు. నీ రాక గురించే జయజినాయన నాకు తెలియజేశారు. స్వామివారి ఆజ్ఞ ప్రకారం నీకు నేను సమయం వచ్చినప్పుడు మంత్రోపదేశం చేస్తాను అని ఆశీర్వదించగా సుబ్బయ్యాచారి ఆనందభరితుడై, అమ్మా, నా జన్మ ధన్యమైంది. ఇక మీదట మీ ఆజ్ఞ నాకు శిరోధార్యం. నేను చేసిన తప్పులన్నీ క్షమించి మాతృమూర్తి వలె నన్ను ఆదరించు. సర్వకాల సర్వావస్థల్లో నన్ను విడిచిపెట్టకు. నీ కృప తప్ప నేను ఇంకేమీ కోరను అని పరిపరి విధాలా ఆమెను స్తుతించాడు. ఆ మరుసటి రోజు నుండి స్వామి సేవలో శ్రీ ఈశ్వరీమాత పర్యవేక్షణలో సుబ్బయ్యాచారి తన నూతన జీవితాన్ని ఆరంభించారు. ఇలా కాలం గడుస్తోంది. ఒకనాడు కర్నూలు జిల్లా సిరివెళ్ల తాలూకా చాగలమర్రి గ్రామవాసులైన కొందరు వైశ్యులు విశ్వబ్రాహ్మణులు కలిసి ఒకనొకనాడు ఈ విధంగా అనుకున్నారు. అన్నలారా, మనమందరము శ్రీ ఈశ్వరీదేవి గారి భక్తులం. ఆ మహాదేవి మహామంత్రమును సదా జపించుచుండి కూడా ఒక్కసారి కూడా ఆ మహాదేవిని మన గ్రామానికి ఆహ్వానించలేకపోయాం. ఆ తల్లిచే తీర్థ ప్రసాదాలు స్వీకరించలేకపోయామని తలపోసి ఇప్పటికైనా ఆ మహాదేవిని తోడుకుని వస్తామని భావించారు. అదే సమయంలో ఆ సమీపంలోని అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఫాల్గుణ మాస మహోత్సవాలు 12 రోజులు జరుగుతున్నాయి. ఈ పుణ్యదినములలో ఆ మహాదేవిని మన గ్రామమునకు తీసుకువచ్చి ఆమె చే శ్రీ జయజనాయన గారి కాలజ్ఞాన ప్రబోధాన్ని వినవలను అని భావించారు. వెంటనే వారందరూ బయలుదేరి కందిమల్లయ్యపల్లి చేరి శ్రీ ఈశ్వరీదేవి గారి కడకు పోయినారు. వారిని చూచి శ్రీ ఈశ్వరీదేవి గారు, నాయనలారా, మీరు ఒక కార్యముపై వచ్చారు. మీ వలన ఒక స్త్రీకి శాప విముక్తి కలగవలసి ఉన్నది అని చెప్పి తదుపరి వారి పిలుపు మేరకు వారి గ్రామాన్ని సందర్శించి అనంతరం అహోబిళానికి కూడా వెళ్లాలని పీఠమును సిద్ధం చేయమని సుబ్బయ్యాచార్యులకు చెప్పారు. శ్రీ ఈశ్వరీదేవి తన శిష్యులతో కలిసి ముందుగా చాగలమర్రి తదుపరి అహోబిళంకు బయలుదేరారు. అహోబిళం వెళ్లే ముందు దారిలో అల్లాడుపల్లి చేరి అక్కడ శ్రీ వీరభద్రస్వామిని దర్శించాలని నిశ్చయించుకున్నారు. శ్రీ మహాదేవి తన భక్తులతో శిష్యులతో ఈ విధంగా చెప్పారు. నాయనలారా, అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు తాను పుట్టుకతో జ్ఞాని అయినా సాందీపనీ మహర్షిని గురువుగా సేవించి ఏ విధంగా జాతికి ఆదర్శం చూపారో అదేవిధంగా మన జయజనాయన కూడా శ్రీ వీరభద్రస్వామిని గురువుగా భావించారు. కనుక మీరందరూ భక్తి శ్రద్ధలతో శ్రీ అల్లాడుపల్లి వీరభద్రస్వామిని దర్శించండి అని చెప్పి వారికి పూజా పురస్కారం గావించి తీర్థ ప్రసాదాదులు స్వీకరించి బయలుదేరారు. దారిలో మైదుకూరు ప్రజలు, భక్తులు ఆ మహాదేవిని గౌరవ సత్కారాలతో ఆదరించి ఆ తల్లిచే కాలజ్ఞాన శ్రవణం గావించుకుని తరించారు. ఈ కాలజ్ఞాన పఠనం చేసి పూజించిన వారికి అకాల మృత్యు భయం ఉండదు. త్వరలో రాబోయే ఏ శక్తి వలన కానీ ఎట్టి కష్టములు ఉండవు. అనంతరం పుణ్యలోక ప్రాప్తి కలుగునని శ్రీ మహాదేవి వారికి బోధించింది. శ్రీ ఈశ్వరీదేవి గారు
మైదుకూరు నుండి సూర్యోదయ పూర్వమే చాగలమర్రి పరిసరాలకు చేరారు. అంతలోనే గ్రామం వెలుపలే గ్రామ ప్రజలు మంగళ వాయిద్యాలతో వేచి ఉన్నారు. శ్రీ ఈశ్వరీదేవి గారిని చూచినంతనే ఆనందంతో ఆమెను తమ గ్రామంలోని విడిది గృహానికి మంగళ వాయిద్యాలతో తీసుకుని వెళ్లారు. ఆ తదుపరి శ్రీ మహాదేవికి వారి శిష్యులకు సకల సౌకర్యాలు ఏర్పరిచి తదుపరి వారి వారి గృహాలకు వెళ్లి భోజనాధికారాలు ముగించుకుని శ్రీ అమ్మవారిక్కడకు వేంచేశారు. అక్కడ శ్రీ అమ్మవారితో, తల్లి, పరమేశ్వర స్వరూపిణి, మీరు గ్రామంలో 10 దినములు ఉండి మాకు అనేక ధర్మంబులు బోధించి తరింపజేయమని ప్రార్థించారు. దానికి అమ్మవారు, బిడ్డలారా, నేను ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నా వద్దనువారు లేరు, కాని నాకు ఒక గొప్ప కార్యం ఉన్నది, అందులకే ఆ స్థలానికి నేను వెళ్ళాలి. ఇంకొక పర్యాయం వచ్చినప్పుడు మీరెన్ని దినములు ఉండమని కోరినా అన్ని దినములు తప్పక ఉండేదను, అట్లే నేను అహోబిళం వెళ్ళాలి. అక్కడ 5 దినముల పాటు శ్రీ జయజనాయన గారి కలజ్ఞాన ప్రవచన చేయుదును అని చెప్పి, బిడ్డలారా, ఈరోజు రాత్రి ఉత్సవం నిర్వహించి రేపు మహానివేదనం గావించుడని చెప్పాను. ఇంతలో అక్కడికి వచ్చిన ఊరి వాళ్ల పరివారంలోని ఒక వైశ్యుడు శ్రీ అమ్మవారిని పరిహాసం చేయుచు, ఈమె మహాప్రసాదం ఇచ్చుట, అది తిన్నవారికి పాపాల పోవుట అని ఇటువంటి బూటకపు మాటలు చెప్పువారిని ఎందరినో చూచామని అంటూ ఇంటికి వెళ్ళాడట. ఆ రోజు రాత్రి శ్రీ ఈశ్వరీదేవి గారిని పల్లకీలో అతి వైభవంగా ఊరేగింపు చేసి ఉదయం శ్రీ అమ్మవారిచే స్వయంగా తయారు చేసిన ప్రసాదం ఆ గ్రామవాసులేగాక చుట్టుపక్కల గ్రామవాసులు కూడా వచ్చి స్వీకరించి మన జన్మలు ఈనాటితో తరించినవని భావించుతున్నారు. ఇంతలో మందమతుడై అమ్మవారిని ఆక్షేపించిన వైశ్యుడు అక్కడికి వచ్చి అక్కడున్న జనులతో, మీకేమైనా మతిపోయినదా? మీకు కులగోత్రములు లేవా? వారి వర్ణము వారు ప్రసాదం పుచ్చుకునట ధర్మము, కాని మనం వైశ్యులం, ఎట్లు తీసుకుందము? మన కుల పెద్దలు మనల్ని ఆక్షేపించరా అంటుండగా వారిలో ఒక విద్యుడు ఆ వైశ్యునితో, నీకేమైనా మతిపోయినదా? ఉదయాన ఆ మహాదేవిని దూషించితివి, ఇప్పుడు మరలా మహానివేదనము జరుగుతుండగా కూడా ఈ విధంగా మాట్లాడుతున్నావే, ఆమె ఎవరనుకున్నావు? సామాన్య మానవరాలనుకున్నావా? సాక్షాత్తు శ్రీ పార్వతీ స్వరూపమే అని ఎంత చెప్పినా వినకుండా ఇట్టి వేషధారులను చాలామందిని చూచామని దూషించు మాటలను శ్రీ మహాదేవియే స్వయంగా విని, నాయనలారా, మీరేలా ఆ మతిభ్రష్టునితో చర్చిస్తారు? ఇతడు వట్టి పిచ్చివాడు అన్నారట. అంతటా వర్తకుడు అరచుతున్న నోరు క్షణంలో మూతబడి పిచ్చివాని మాదిరి ప్రవర్తించసాగాడు. శ్రీ మహాదేవి ప్రసాదం ఇచ్చుట ముగించుకుని విడిది గృహంలోని పీఠం కడుకుపోయారు. ఇంతలో ఈ విషయం తెలిసిన ఆ వర్తకుని తల్లిదండ్రులు, భార్యాపుత్రులు అందరూ వచ్చి ఆ మహాదేవి గొప్పతనం తెలుసుకుని తమ పుత్రుడు ఈ విధంగా చేసిన దానికి పశ్చాత్తాపం చెంది ఆ ముసలి తల్లిదండ్రులు శ్రీ ఈశ్వరీదేవి తల్లి పాదములపై పడి విలపిస్తూ, అమ్మా, నా కుమారుని అపరాధాన్ని మీరే మన్నించాలి అని ఎన్నో విధాలుగా వేడుకున్నారు. నా బిడ్డ, మీ వాక్కు యొక్క గొప్పతనాన్ని గాని మీ ప్రసాద శక్తిని గాని కానలేదు. దేవదానవులు మదించి సంపాదించిన అమృతం కన్నా 1000 రెట్లు మిన్న అయిన దివ్య ప్రసాదాన్ని తులనాడి మిమ్ములను నిందించిన మీ నోటి మాటచే మందమతుడయ్యాడు. క్షమించి కాపాడమని దుఃఖంతో దీనంతో వేడుకున్నారు. అంతట శ్రీ మహాదేవి వారితో, బిడ్డలారా, నాకందరూ సమానులే, కాని ఈ మూర్ఖుడు దేవబ్రాహ్మణులైన విశ్వబ్రాహ్మణులను ద్వేషించిన పాపాన్ని, శ్రీ గురుదేవుని దివ్య ప్రసాదాన్ని ద్వేషించిన పాపానికి ఈ ఫలితానికి గురయ్యాడు అని చెప్పి తన సేవకులను పిలిచి ఆ మూర్ఖుని శ్రీ గురుదేవుని పీఠం కడకు పిలుచుకురమ్మని చెప్పారు. పిచ్చివాడి వలె ప్రవర్తిస్తున్న ఆ వర్తకుని శ్రీ అమ్మవారి సేవకులు శ్రీ జయజనాయన పీఠం వరకు తీసుకురాగా శ్రీ మహాదేవి పీఠం వద్ద ఉన్న విభూదిని అతని నోటిలో కొంత వేసి తదుపరి అతని శరీరంపై చల్లిందట. అంతటా అతనిలోని మతిభ్రష్టత 3 భాగములు తొలగిపోగా తదుపరి శ్రీ గురుదేవుని ప్రసాదం స్వీకరించినతనే అతనికి పూర్తి పూర్వజ్ఞానం వచ్చింది. ఆ వర్తకుడు తేరుకుని శ్రీ ఈశ్వరీదేవి గారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. కరుణామయైన తల్లి, ఇదంతయు శ్రీ గురుదేవుని కటాక్షమే గాని ఇంకేదియూ కాదని చెప్పి, నీవు ఇప్పటి నుండి శ్రీ జయజనాయన గారిని త్రికరణ శుద్ధిగా నమ్మి పూజించి తరించమని చెప్పి పంపించి వేశారు. శ్రీ మహాదేవి ఆ గ్రామవాసులతో, అయ్యలారా, మీరు సదా శుక్రవారం కానీ సోమవారం కానీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క పూజలు చేయుచు, కాలజ్ఞానం పారాయణ చేయుచు,
సర్వకాల సర్వావస్థల యందు శ్రీ గురుదేవుని దివ్యనామం సదా జపించుచు తరించుడు అని చెప్పారు. ఆ పిమ్మట అమ్మవారు సప్త ప్రాకారాల మధ్య వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సేవించి అచ్చటి భక్తుల కోరిక ప్రకారం 5 దినముల పాటు కాలజ్ఞాన మర్మాలను విడమరిచి చెప్పారు. ఆ తర్వాత పృద్దుటూరును దర్శించి అచ్చట విశ్వబ్రాహ్మణుల ఆదిత్యాన్ని స్వీకరించి వారికి అద్వైత బోధన చేశారు. అచ్చట నుండి బయలుదేరి వస్తూ మార్గమధ్యమున ఒక కీకారణ్యం చేరి విశ్రమించారు అమ్మవారు. ఆ తెల్లవారుజామున స్నాన సంధ్యలకు బయలుదేరుతూ శిష్యులను పిలిచి భోజనాధికారులు సిద్ధం చేయమని చెప్పి వెళ్ళగా శిష్యులు ఆ ఏర్పాట్లు చేసి విస్తరాకులకై సమీపాన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు వెళ్ళారు. ఎంతో కాలంగా వటవృక్షముపై నివాసమున్న ఒక బ్రహ్మ రాక్షసి వికృత రూపంతో వారిని భయపెట్టి చెట్టుపై నుండి కిందకు పడత్రోసింది. ఇంతలో ఈ పరిస్థితిని గమనించిన సుబ్బయ్యాచారి శ్రీ అమ్మవారికి విషయాన్ని విన్నవించాడు. అంత శ్రీ ఈశ్వరీదేవి గారు చేత బెత్తం ధరించి విభూది తీసుకుని చెట్టు కడకపోయి అక్కడ పడి ఉన్న తన శిష్యులను బెత్తంతో తట్టగా వారు శ్రీ అమ్మవారి బెత్తం తగలగానే దిగ్గున లేచి కూర్చున్నారు. ఆ తదుపరి ఆ మహాదేవి ఆ బ్రహ్మరాక్షసి కడకు పోయి నిలబడగా ఆ బ్రహ్మరాక్షసి తల్లిని చూచి గడగడా వణకసాగింది. కరుణామూర్తి అయిన అమ్మవారు తన అమృత హస్తాలతో విభూది తీసుకుని ఆ బ్రహ్మరాక్షసి పైన చల్లి తన చేత బెత్తంతో వీపున చరిచింది. అంతలో ఆ బ్రహ్మరాక్షసి వికృత రూపం పోయి ఓ స్త్రీగా రూపాంతరం చెందింది. ఆ స్త్రీ శ్రీ ఈశ్వరీదేవి గారి పాదాలపై పడి అనేక విధాలుగా కీర్తించింది. శ్రీ మహాదేవి ఆమెను దీవించి, అమ్మా, నీవు పూర్వజన్మమున శ్రీ గురుద్రోహం చేశావు. శ్రీ గురు ప్రసాదాన్ని నిరాకరించిన పాపం కారణంగా ఈ రూపాన్ని పొందావు. నేడితో నీ కర్మ నశించి పూర్వరూపం పొందావు. ఇక నీకే చింత లేదు. సర్వకాల సర్వావస్థల్లో శ్రీ వీరబ్రహ్మం గారిని మదిలో నిలిపి జీవితాన్ని సార్థకం చేసుకో అని చెప్పింది. శ్రీ గురు ద్రోహము తీర్థ ప్రసాదాలకున్న శక్తి తన శిష్యులకు తెలిపి ఆ రోజు రాత్రి బయలుదేరి అమ్మవారు కందిమల్లయ్యపల్లి చేరారు. శ్రీ ఈశ్వరీదేవి గారి ఆజ్ఞ ప్రకారం శ్రీ సుబ్బయ్యాచార్యులు శ్రీ జేజినాయనకు నిత్య నైవేద్య దీపారాధనలు చేయుచు చెప్పిన పనినల్లా వినయ విధేయుడై చేస్తూ ఉండేవాడు. శ్రీ సుబ్బయ్యాచారి వినయ విధేతలకు శ్రీ ఈశ్వరీదేవి సంతసించి ఇతనికి బ్రహ్మమంత్రోపదేశం చేసిన ప్రబల విజ్ఞుడగునని తలచి ఒకనాడు శ్రీ మహాదేవి సుబ్బయ్యాచారిని తన చెంతకు రావించి, బిడ్డ, నీవు చేసిన సేవల వల్ల నీ పాపమంతనూ తీరిపోయింది. ఇదిగో ఈరోజు నుండి నీకు కొత్త జీవితాన్ని ప్రారంభించి మహామంత్రమైన ద్వాదశాక్షరి నీకు చెబుతున్నాను అని ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః అనే మహామంత్రాన్ని బోధించింది. ఆ పెదప సుబ్బయ్యాచారితో, బిడ్డ, అద్వైత ధర్మంబు అతి గోప్యమైనది. ఆ ధర్మాన్ని తెలుసుకోవాలంటే ముందు ధర్మానికి అనురక్తుడై శాంతవంతుడై మాయ సంసారమునందు విరక్తి కలిగి శ్రీమద్విరాట్ పురుషునిపై భక్తి కలిగి సర్వకాలంబులలో శ్రీ గురుస్వామి దాస్యంబు కలిగిన వాడే అద్వైత ధర్మాలు నేర్చుకోవడానికి అర్హుడు అని చెప్పి నిజగురు లక్షణాలు ఈ విధంగా చెప్పసాగింది అమ్మవారు. న్యాయ మార్గ ప్రవర్తన కలవాడు, ధర్మాధర్మములు నెరిగినవాడు, అహంకార మమకారములు వీడినవాడు, సర్వభూత దయాళుడు, పరోపకార బుద్ధి కలవాడు నిజమైన గురువు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సమంబైన గురువు వేరొకరు లేరని విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా బుద్ధిమంతులైన శిష్యులు పాపభీతి కలవారై ఆచార్యదేవుడే నిజ భగవత్ స్వరూపుడనే దృఢచిత్తంతో మెలగవలి. మితభోజనం, మితనిద్ర, మితభాషణం కలిగి శ్రీ గురుస్వాములు యందు భక్తి ప్రవర్తులు కలిగి ఉండవలను అని బోధించింది. ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు అమ్మవారు శిరస్నానం చేసి కురులు ఆరబోసుకుని ఉండగా 7 పగడాల వర్తకులు ఆ దారిన పోతూ అతిలోక సౌందర్యవతి అయిన అమ్మవారిని సామాన్య స్త్రీగా భావించి ఆమె అందాన్ని గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. సకల జగత్తుకే జనని అయిన ఈశ్వరమ్మ వారి ఉద్దేశాన్ని గ్రహించి కోపంతో, ఓరి మూర్ఖులారా, కన్నతల్లినే కామించే మీకు కన్నులుండుట అనవసరం, కనుక మీ కన్నులు కనబడకపోవుగాక అన్నారట.
ఉత్తర క్షణంలో వెళ్తున్న వర్తకులు కన్నులు పోగొట్టుకుని నేలపై పడి దొర్లసాగారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అమ్మవారి శిష్యులు అక్కడికి చేరి వారిని చూచి, ఓరి దుర్మార్గులారా, కన్నతల్లినే అవమానించారు మీరు, అందుకే మీకు ఈ శిక్ష పడింది అన్నారు. పాపం ఆ వర్తకులు బూరున విలిపిస్తూ, అయ్యా, బుద్ధి గడ్డి తిని పశువుల్లా ప్రవర్తించాం, ఆ జగజ్జనని ఈ బిడ్డల తప్పు కాయలేదా, మమ్మలను క్షమించలేదా అని తీవ్రమైన దుఃఖంతో వేడగా అక్కడే ఉన్న సుబ్బయాచారి, అయ్యలారా, మీ తప్పును మన్నించి మీకు నేత్రదానం చేయగల వారు మా దేవదేవి ఈశ్వరమ్మ గారు మాత్రమే. మీరు ఆమె వద్దకు వచ్చి ఆ మహాతల్లి పాద పద్మాలను శరణు పొందండి అని చెప్పి వారిని తీసుకువెళ్ళి అమ్మవారి చెంత విడిచాడు. ప్రత్యాతాపంతో దహించుకుపోతూ తన పాదాలపై పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ వర్తకులను ఆ కరుణామయి క్షమించి వారికి నేత్రదానం చేసింది. అమ్మవారి వాక్కు ప్రభావం తెలుసుకున్న ఆ పగడాల వర్తకులు కొద్ది రోజులు అమ్మవారి సమక్షంలో ఉండి స్వామి జీవ సమాధికి సేవలు చేసి పునీతులయ్యారు. ఈ విధంగా అమ్మవారు ఎన్నో లీలలు చూపి తన బోధల ద్వారా ఎందరినో ధర్మాచరణలోకి రప్పించారు. ఆ పగడాల వర్తకులు అమ్మవారికి ఖరీదైన బొమ్మల చీరను బహుకరించారు. కడప జిల్లా బద్వేల్ తాలూకాలో యేసూరమ్మ అనే యువతి కలదు. ఈమె మంచి బలాఢ్యురాలు, 10 మంది పురుషులతోనైనా పోరాడే శక్తి కలది. ఆమె కొందరు దోపిడీగాండ్రను ముఠాగా ఏర్పరచుకుని ప్రతి గ్రామంపై పడి దోపిడీ చేస్తూ ఉండేది. వీరు శ్రీ జేజినాయన గారి మఠమునకు 6 మైళ్ళ దూరంలో ఒక కొండలో నివసించేవారు. ఈమె పేరు విన్న కడప జిల్లా వాసులంతా భయపడేవారట. ఒకనాడు ఈమె తన అనుచరులతో కలిసి శ్రీ స్వామివారి మఠమును దర్శించ సంకల్పించి అచ్చటికి వెళ్ళింది. పగడాల వర్తకులు ఒక పండుగ దినమున శ్రీ ఈశ్వరీదేవి గారికి రామాయణ ఇతివృత్తాన్ని బొమ్మల రూపంలో ఒక చీరపై నేయించి ఒక చీరను శ్రీ ఈశ్వరమ్మ గారికి కానుకగా భక్తితో సమర్పించుకుని ఉన్నారు. యేసూరమ్మ తన అనుచరులతో మఠంలో ప్రవేశించగా అచ్చట శ్రీ ఈశ్వరీదేవి గారు ఆ బొమ్మల చీరను ధరించి ఉన్నారట. యేసూరమ్మ ఆ చీరను చూచి, నేనింతవరకు ఎన్నో దోపిడీలు చేసి ఎన్నో వస్తువులు వస్త్రములు దోచుకున్నాను, కానీ ఇంత అందమైన చీరను నేను చూడలేదు. ఎట్లయినను ఈ చీరను దొంగిలించి ధరించిన నా జన్మ ధన్యమగునని తలచి తన నివాసానికి పోయింది. ఆ మరుసటి ఉదయం యేసూరమ్మ తన ముఠాలోని ఒక నేర్పరి అయిన దొంగను పిలిచి, ఓరి, నిన్నటి దినం శ్రీ స్వామివారి మఠంలో ఈశ్వరీదేవి గారు ధరించిన బొమ్మల చీరను ఎట్లయినా దొంగిలించుకు తీసుకురావాలి, నీవు తీసుకువస్తే దానికి తగు బహుమానం ఇస్తానని పలకగా ఆ దొంగ మఠమునకు వెళ్ళి ఆ చీరను దొంగిలించ ప్రయత్నించి విఫలుడై అదే గ్రామంలో నివసించుచున్న తన స్నేహితునికి ఆ పని అప్పగించి అతని ద్వారా ఆ చీరను సంపాదించాను. తన స్నేహితునికి కొంత ధనమిచ్చి ఆ చీరను తన నాయకురాలికి సమర్పించి ఆమెచే బహుమానం పొందాడు ఆ దొంగ. యేసూరమ్మ ఆ చీరను చూచి మిగుల సంతోషించి ఆమె వద్ద ఉన్న దునమంతా ఒక ఎత్తుగాను, ఈ చీరను ఒక ఎత్తుగాను ప్రాణప్రదంగా చూసుకునేది. ఇది ఇట్లుండగా శ్రీ ఈశ్వరీదేవి గారు భక్తులతో కలిసి ఉన్న సమయంలో భక్తులలో ఒకడు, తల్లి, మొన్న పండుగ రోజున వచ్చిన ఆ ధనవంతురాలు ఎవరు తల్లి అని అడగగా, దానికి శ్రీ అమ్మవారు, ఆమె ఈ జిల్లాలో గొప్ప పేరు మోసిన దోపిడి దొంగ, ఆమె కొలది దినములలో కఠిన శిక్ష అనుభవించవలసి ఉన్నది అని చెప్పిందట. మరలా కొద్ది దినాల్లో శ్రీ అమ్మవారిని దర్శించడానికి పగడాల వర్తకులు వచ్చారు. శ్రీ అమ్మవారు వారిని సాదరంగా ఆహ్వానించి తన మఠంలో ఉండమని చెప్పారు. తదుపరి పగడాల వర్తకులు తెచ్చిన చీరను ధరించదలిచి స్నాన సంధ్యలు తీర్చుకున్నట్టుకై వెళ్ళు సమయమున తన పరిచారికలతో బొమ్మల చీరను తెమ్మని చెప్పగా పరిచారికలు వెళ్ళి పెట్టెలలో వెదికి లేదని చెప్పారట. అంతట శ్రీ అమ్మవారు స్నాన సంధ్యలు తీర్చుకుని నిష్టయందు కూర్చుని దివ్యదృష్టితో వీక్షించగా ఎక్కడో ఉన్న యేసూరమ్మ ఆ క్షణంలోనే రాజభటులకు పట్టుబడి కొరత వేయబడిందట. ఇది అమ్మవారి వాక్కు ప్రభావం. ఒకనాడు శ్రీ జేజినాయన గారి సమాధిని దర్శించడానికి దూర ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు విచ్చేశారు. వారు మొదట శ్రీ జేజినాయన గారి సమాధిని దర్శించి అనంతరం శ్రీ అమ్మవారి వద్దకు పోయి తమ ఆధ్యాత్మిక సందేహాలు, కాలజ్ఞా రహస్యాలు తెలుపమని వినయశీలురై వేడుకున్నారు. అంతట శ్రీ ఈశ్వరీదేవి గారు వారితో
బిడ్డలారా, ఇప్పుడు భోజన సమయం అయినది. మీరు ముందు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. ఈరోజు రాత్రికి మీ సందేహాలు తీర్చెదను అన్నారట. అనంతరం శ్రీ అమ్మవారు స్నాన సంధ్యలు తీర్చుకున్నటకై తన పరిచారికలతో నీళ్లు తోడమని చెప్పారట. దానికి శ్రీ అమ్మవారిని చూచి ఒక పరిచారిక నీళ్లు తోడుతూ, తల్లి, మీరు లోకపావని కదా, మీరు కూడా స్నానం చేయవలెనా అని అడిగారట. అంతట శ్రీ అమ్మవారు ఆమెతో, బిడ్డ, స్నానంబు చేయుట అనగా శరీరంపై నీటిని పోసుకునుట కాదు, మనస్నానమే నిజమైన స్నానం. అనగా ఏమిటి తల్లి అని తిరిగి అడగగా దానికి శ్రీ అమ్మవారు, బిడ్డా వినుము, శ్రీ గురుస్వామి సన్నిధి చేరి ఆయన బోధలన్నింటి అందలి సత్యమును గ్రహించి తానెల్లప్పుడు శ్రీ గురునామ ఉచ్చారణ అనేది ఉదకంతో క్షణక్షణం మారేడి మనసును పూజయ్యనడి నీటితో చేసే స్నానమే మనస్నానం అని చెప్పారట. అంతలో అమ్మవారి పక్కనే ఉన్న ఓ వెలగ చెట్టుపై నుండి ఒక పండిన పండొకటి శ్రీ అమ్మవారి భుజంబుపై పడగా నొప్పిని సహించలేక శ్రీ అమ్మవారు, ఓసి నీ కడుపుడక అని పలికి తదుపరి గృహంబునకేగి శివపూజ చేసుకుని భక్తాదులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ఒక పరిచారిక వెలగ చెట్టు కడకపోయి అక్కడ పడి ఉన్న వెలగపండును చూసి సంతోషంతో దానిని తీసుకుని పగలగొట్టగా అందులో గుజ్జు అంతయు కాటుక మాదిరిగా నల్లగా ఉన్నది. దాన్ని చూడగానే పరిచారికలందరూ భయపడి అమ్మవారి వాక్కు శక్తికి భక్తి ప్రవర్తులతో వినయంగా ఉన్నారు. శ్రీ అమ్మవారి శాపానికి గురి అయిన ఈ వెలగ చెట్టుకు కాసిన కాయలలో లోపలి భాగం అంతా నల్లగా కాటుకులా ఉండుట ఈ మధ్యకాలం వరకు ఉండిన పెద్దలు కూడా చూచామని చెబుతూ ఉంటారు. శ్రీ ఈశ్వరీదేవి గారు ఆ రోజు రాత్రి భక్తులకు జీవన్ముక్తి గురించి అర్ధమగురీతిలో చెప్పి కాలజ్ఞాన విశేషాలను ఈ విధంగా చెబుతూ, భక్తులారా, కలియుగం 5000 మీదట జరుగు కాలము మహాప్రళయకాలం. కనుక మీరు 5071వ సంవత్సరం వరకు సదా కాలజ్ఞాన శ్రవణం చేయుచు కరుణాస్వరూపుడైన శ్రీ జేజినాయన గారిని మదిలో నిలిపి ధ్యానించుడు. ప్రళయకాలంలో రాబోవు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ వీరభోగ వసంతరాయలుగా ఉచుతున్నాడు. కావున శ్రీ జేజినాయన గారు చెప్పిన ద్వాదశాక్షరి మహామంత్రాన్ని పఠిస్తూ ఒక విభూది పండును కలశముగా ఏర్పరిచి పూజించిన వారికి తప్పక నేను దర్శనమిచ్చేదనని శ్రీ స్వామివారే స్వయంగా సెలవిచ్చి ఉన్నాడు. కావున మీరు తప్పక ఆచరించి తరించుడని శ్రీ అమ్మవారు చెప్పారు. అంతట శ్రీ ఈశ్వరీదేవి గారిని సుబ్బయ్యాచార్యులు, అమ్మ, ముక్తిని పొందుటకు ఏమి చేయవలెనో తెలుపమని వేడుకొనగా శ్రీ ఈశ్వరీదేవి సుబ్బయ్యాచార్యులతో, బిడ్డ, ముక్తిని పొందదలిచిన వాడు తన జ్ఞప్తిని క్రమంగా భూమధ్యమునకు చేర్చి అక్కడ ఉన్న త్రివేణి సంగమునందు స్నానంబు చేసి తదుపరి తనకు కలిగిన పరితాపం పోగొట్టుకుని సిద్ధాసనంపై కూర్చుండి శరీరం యొక్క బాగోగుల గురించి విచారించక శ్రీ బ్రహ్మంగారిపైననే దృష్టి నిలపవలెను. సంసారం వలన పుట్టిన కృత్యములు, వాటి వలన కలిగిన పుణ్యపాపములు తనకు అంటకుండా మహానుభావులైన వారు ఉపాధితో కూడిన విద్యలను అభ్యసించరు. ఈ విధంగా శ్రీ సద్గురు సాక్షాత్కారముతో ముక్తిని పొందవచ్చునని శ్రీ అమ్మవారు తన ప్రియ శిష్యుడైన సుబ్బయ్యాచారికి బోధించారు. శ్రీ ఈశ్వరీదేవి గారు ఒకనాడు గది నుండి వెలుపలికి వచ్చుచుండగా మార్గమధ్యంలో దండెం పైన విడిచిన వస్త్రములు వేసి ఉన్నాయట. శ్రీ అమ్మవారు త్వరగా వచ్చినప్పుడు దండెంపైని బట్టలు శ్రీ అమ్మవారి నుదుటకు తగిలాయి. దీనితో శ్రీ అమ్మవారు కోపించి ఈ గుడ్డలు తగలబడ ఎక్కడవి ఈ విడిచిన వస్త్రములు అని పలికారట. అంతలోనే దండెంపైన వస్త్రములు బగ్గున మండిపోయాయి. అది చూచిన శిష్యులు, శ్రీ అమ్మవారి నోటి నుండి వెలువడే వాకు అప్పటికప్పుడే జరుగును, ఇక ఈ మహాదేవి మనలను ఉద్ధరించే లోకమాత, అద్వైత బోధ చేసే మహాతల్లి ఈమె అని శ్రీ ఈశ్వరీదేవి గారి పాదములపై పడి శిరసాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. ఒంగోలు తాలూకా ముప్పవర గ్రామ విశ్వబ్రాహ్మణులు కొందరు శ్రీ బ్రహ్మంగారి ఆరాధనకు కందిమల్లయ్యపల్లెకు వచ్చి భోజన ఏర్పాట్లు చేయుచుండగా అమ్మవారు వారం